హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సదర్ల్యాండ్ కంపెనీ అయితే మరొక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు సదర్ల్యాండ్ కంపెనీలు అయితే కొత్త కొత్తగా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటూనే ఉంటారు అయితే చాలామంది ఇంట్రెస్ట్కి అయితే వెళ్తూ ఉంటారు అక్కడ మీరు సెలెక్ట్ అవ్వచ్చు బట్ మీకు ఆఫర్ లెటర్ కావచ్చు మీకు ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే కొంచెం లేట్గా రావచ్చు దానికైతే కొంచెం టైం పట్టచ్చు కాబట్టి మ్యాక్సిమం మనం అందరూ ఏం చేయాలంటే ఎప్పుడైతే వాళ్ళు వాకిన్స్ కనెక్ట్ చేస్తుంటారో అప్పుడైతే మనం ఖచ్చితంగా వాకిన్స్కి అయితే అటెండ్ అయితే అవుతుండాల్సి ఉండాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటే సెలక్షన్ ప్రాసెస్ కొంచెం డిలే అయితే అవుతుంది బట్ మాక్సిమం సెలెక్ట్ అండ్ క్యాడికి అయితే కొంచెం లేట్ అయినా సరే వాళ్ళు అయితే ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేస్తారు అయితే ప్రెసెంట్ మనం యొక్క సదల నుంచి న్యూగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి మనకి ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ఛానల్కి సంబంధించి ఎంత కొంత సపోర్ట్ అయితే తెలియజేయండి అండ్ మనమైతే ఈ యొక్క ప్రెసెంట్ యొక్క నోట్ ఫేస్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తే వాకిన్ డ్రైవ్ అయితే సదర్లాండ్ ఫర్ సెమీ వాయిస్ కింద ప్రెజెంట్ యొక్క సదర్ ల్యాండ్ కంపెనీలు అయితే వాకిన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు అది కూడా ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి నుంచి సెవెంత్ మార్చ్ వరకు అయితే యొక్క వాకిన్ డ్రైవ్ ఉంటుంది అండ్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే కన్నా రెఫరెన్స్ ఐడి కూడా వీళ్ళైతే మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయనుకుంటే మీరు అయితే హెచ్ఆర్ కూడా అయితే కాల్ చేసి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ జెన్యునా కాదని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు అలాగే మీకు ఏదైనా జాబ్కి సంబంధించి ఏమైనా కన్సర్న్స్ ఉన్నా సరే అయితే హెచ్ఆర్ అయితే కాల్ చేసి కూడా క్లారిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసుకుంటే రూల్స్ అండ్ రెస్పాన్స్ కూడా చూసుకోవచ్చు అండ్ ప్రిఫర్డ్ క్యాండి ప్రొఫైల్ కూడా చూసుకుంటే ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ ప్రొఫైల్ అంటే ఇక్కడ చూద్దాము క్యాండిడేట్ హూ క్యాన్ స్పీక్ ఫ్లూ ఇన్ ఇంగ్లీష్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్యాన్ అప్లై ఎవరైతే ఇంగ్లీష్లో ఫుయెంట్గా మాట్లాడతారో వాళ్ళైతే మీ దగ్గర ఒకవేళ ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనుకుంటే అప్లైతే చేసుకోండి అలాగే ఫ్రెషర్ విత్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ వీ క్యాన్ కన్సిడర్ మీ దగ్గర ఒకవేళ మీరు ఫ్రెషర్ అండి మీరు గ్రాడ్యుయేట్ కావచ్చు పీజీ ఒకవేళ అయి ఉండే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ లాస్ట్ ఆర్గనైజేషన్ క్యాన్ అప్లై మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ కి అనేది కదా మీ యొక్క ప్రీవియస్ ఆర్గనైజేషన్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కింద ఉంటే అయితే చేసుకోండి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాన్ అప్లై ఇందులో మనకి రొటేషనల్ బేసిస్లో కూడా మనకైతే షిఫ్ట్స్ అయితే ఉంటాయి అయితే వీక్లీ వచ్చేసి మీరు ఫైవ్ డేస్ అయితే వర్కింగ్ డేస్ ఉంటుంది టూ డేస్ మీకు రొటేషన్ వీక్ ఆఫ్ ఉంటుంది టూ వే క్యాబ్ ఫెసిలిటీ ఓన్లీ ఇన్ నైట్ షిఫ్ట్ విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఓన్లీ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఆఫీస్కి సంబంధించి కొంత సర్క్యులేషన్ వరకు వీళ్ళైతే నైట్ షిఫ్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రెడీస్ వరకు వీళ్ళు ఈ యొక్క క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు క్యాండిడేట్ హూ ఈజ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ క్యాన్ అప్లై ఇవైతే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అండి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నారో అప్లై అయితే చేసుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు నీడ్ ఇమీడియట్ జాయినర్స్ నో వర్చువల్ ఇంటర్వ్యూస్ అవైలబుల్ వెన్ ఆర్ కమింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ మేక్ ష్యూర్ దట్ ఆర్ వియరింగ్ ఫార్మల్ అటర్ అంటే మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి రావాలి అనుకుంటే ఫార్మల్ అయితే మీరైతే ఇంటర్వ్యూకి అయితే రండి అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు థింగ్స్ టు క్యారీ ఇక్కడ వచ్చేసి హార్డ్ కాపీ ఆఫ్ యువర్ ఇజ్ ఐడి ప్రూఫ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అండ్ ఇక్కడ నోట్ ఇక్కడ చూసుకోవచ్చు సెట్స్ ద లింక్ మాన్వల్ సో వీళ్ళైతే మనకు ఒక లింక్ అయితే ఇచ్చారు ఆ లింక్ లో మనమైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ లింక్ అనేది మీకు అయితే వీడియో డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను అలాగే నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి అయితే చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ వాళ్ళైతే ఒకవేళ వాకి ఇన్ డ్రైవ్ మేము వెళ్తామనుకుంటే మీరైతే అప్లైతే చేసుకోండి అలాగే ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్యాన్ బి చెక్డ్ విత్ ద లింకు మెన్షన్ బిల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు మీకు రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రాసెస్ అంతా కూడా ఒక సింపుల్ ఒక ఇమేజ్ ఫార్మాట్లో అయితే ఉంటుంది ఈ లింక్ కూడా మీకైతే వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ అడ్రస్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వాకిన్ డ్రైవ్కి మేము వెళ్తాము అడ్రస్ ఎక్కడ అనుకుంటే కూడా మీకు మనకు ఏదైతే మణికొండ హైదరాబాద్లో అయితే ఈ ఆఫీస్ ఉంటుంది ల్యాంకో హిల్స్ టెక్నాలజీ పార్కు సో మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నోట్ ఫేస్ లింక్స్ ఉంటాయి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అండ్ మెన్షన్ మై నేమ్ ఆన్ ద రిజూమ్ యాజ్ రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఆఫ్టర్ వాకింగ్ ఇన్ టు సదర్లాండ్ వేదిక హెచ్ఆర్ అని చెప్పేసి ఇచ్చారు మీకు నా యొక్క నేమ్ అయితే మెన్షన్ చేయండి రిజ్యూమ్లో ఒక రెఫరెన్స్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు కాబట్టి మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఆ యొక్క రిజ్యూమ్లో వచ్చేసి ఈ యొక్క నేమ్ అయితే మెన్షన్ చేయండి ఇది గాయస్ ప్రజెంట్ సదర్లాండ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన జాబ్ ఓపెనింగ్స్ అయితే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అప్లై చేసుకొని వాకిన్ డ్రైవ్కి వెళ్ళండి వీళ్ళు వచ్చేసి మనకి లాస్ట్ సెవెంత్ మార్చ్ వరకు అయితే వాకింటర్వ్ అయితే క్లోజ్ అయితే అవుతుంది అంటే అప్పటి వరకు మీరు ఏ రోజు ఏదో రోజు మీ పాసిబుల్ డే వర్క్ చూసుకొని అయితే డ్రైవ్కి అయితే వెళ్ళండి ఏమైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ అయితే కాల్ చేసి కూడా క్లారిఫై అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్